నమస్కారం ఈటీవీ 360 కి స్వాగతం ముందుగా ప్రధానాంశాలు ములుగు జిల్లా లక్ష్మీదేవిపేటలో రికార్డు స్థాయిలో వర్షం 64.9 సెంటీమీటర్లుగా నమోదైనట్లు అధికారుల వెల్లడి వరంగల్ హన్మకొండలో జలదిగ్బంధంలోనే 200 కాలనీలు భారీ వర్షాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లా అతలాకుతలం 10,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించిన అధికారులు 5.5 లక్షల ఎకరాల్లో పంట మునిగినట్లు వ్యవసాయ శాఖ అంచనా వరద పరిస్థితిపై ఎప్పటికప్పుడు మంత్రులకు కేసీఆర్ నిర్దేశం ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా చూడాలంటూ ఆదేశాలు నెలాఖరు నాటికి గ్రేటర్ హైదరాబాద్ రోడ్లపైకి ఎలక్ట్రిక్ బస్సులు 25 వాహనాలను అందుబాటులోకి తెస్తామన్న ఆర్టీసీ మణిపూర్ ఘటనపై దర్యాప్తుకు सीबीआई బదిలీ సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన కేంద్రం ఆగస్టు 25-26 తేదీల్లో విపక్ష ఇండియా కూటమి సమావేశం సీట్ల సర్దుబాటుపై చర్చించనున్న నేతలు